ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమంటివి టీవీకి స్వాగతం ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలనే అందిస్తున్నాయి మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్ర నమ అమ్మ ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన ఏంటంటే మనకి వచ్చే శాతంలో ఇరవై శాతం పనిచేస్తాయి వందకి వంద శాతం పనిచేసి మన జన్మ జాతకం సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మ జాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా అయితే ఒకవేళ ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట నడుస్తూ ఉంది సో మనకి వృషభంలో ఉన్నారు గోచారంలో వృషభంలో గురువు ఉన్నారు వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికి కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి ఇబ్బంది పడుతూ ఉంటారు సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు కొంతమంది రావడం టైట్గా ఉంటాయి సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల వృషభంలో ఉండడం వల్ల సో వృషభం రాసి వాళ్ళకి ఉంటుంది అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశికి ప్లస్ తులారాకి అధిపతి శుకుడు ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే శుకుడు కూడా శుభగ్రహమే శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యలకి గురువు ఈయన దేవతలకి గురువు సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం మూడవ నెంబర్ కింద గురువుని సూచిస్తే ఆరో నెంబర్ కింద శుక్రని సూచిస్తాం సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఆయన వృషభ రాశి వాళ్ళకి మనీ సర్టిలేషన్స్ టైడ్గానే ఉంటాయి అలాగే తులారాశి వాళ్ళకి మనీ వచ్చిన వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయి తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు ఈ జూ జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి ఓకే సో నాలుగు రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాలుగు రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది మిగతా నాలుగు రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి మనకి రాహు స్థానంలో మీనంలో ఉన్నారు సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అంది అది చూస్తారు అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది జనరల్ గా భక్తి చేసే విషయంలో చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి ఏ ఇప్పుడు మడి కట్టుకుని చేయాలా మడి కట్టుకుని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణంలో మారిపోతుంటారు ఓకే ప్రదక్షిణాలు చేయాలి మనసు ఉండాలి మనసులో మా భగవంతుడు ఉండాలి అలా ప్రార్థన చేయాలి అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇది గోచరంలో రాహు మీనలో ఉండడం వల్ల రాహు వల్ల మొత్తం అంద ఇప్పుడు మీ ఎప్పుడైతే గోచారంలో ఆయన ట్వెల్త్ హౌస్లో ఉన్నాడో అన్ని రాసుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది సో వాళ్ళ జన్మ మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్దకాన్ని ఇవ్వడము ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం నాకు బద్దకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దునే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుద్ది సో గోచారంలో మీనలో రాహు ఉండడం వల్ల తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు అది జనరల్గా ఏంటంటే ఆరో స్థానం కన్యా సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్ అంక అంటే నెగిటివ్ రిజల్టే పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన అందులో ఆరో స్థానం అంటే రోగస్థానం మనకి తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుద్ధుడు సుక్కుడు ప్రతీ నెల మాస్ మారుతూ ఉంటారు సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు సుక్కుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము తర్వాత భార్య మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము ఎదుటి వాళ్ళ విషయాలు వినడము లేకపోతే వినకపోవడము ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు మిగతా వాళ్ళందరూ సంవత్సరం గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం శని భగవాన్ అయితే రెండున్నర సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాసఫల ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న అమ్మ కర్కాటక రాశి వారికి జులై మాసంలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈ నెలలో కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా అదృష్టవంతులే ఏదో ఒకటి వాళ్ళకి చంద్రుడు రాశితత్వం వల్ల ఏంటంటే ఏదో ఒక ఎనర్జీస్ వీళ్ళకి పనిచేస్తూనే ఉంటాయి ఎందుకంటే దాంట్లో ఉన్న నక్షత్రాల బలాలు పుష్యమి ఆశ్లేష పునర్వసు నాలుగో పాదం ఇవి ఉండడం వల్ల ఏంటంటే ఒక గురు నక్షత్రం ఒకటి శని భగవాన్ నక్షత్రం ఒకటి బుద్ధ నక్షత్రం సో కర్కాటక రాశి వాళ్ళు ఏ పని చేసినా ఫాస్ట్గా వాళ్ళు ఏదో ఒకటి గడాన్ అయి వచ్చేస్తుంటారు కానీ ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏం ఏమవుతుందంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆరోగ్యంలో వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి తర్వాత కర్కాటకంలో పదిహేడు నుంచి రవి సంచారం మొదలవుతుంది దక్షిణాయనం ప్రారంభం అవుతుంది సో అందుకని ఏంటంటే ఖచ్చితంగా కర్కాటక రాసి వాళ్ళు ఏంటంటే పూజా పునస్కారాలు ఆల్రెడీ చేస్తుంటారు కొంచెం ఎక్కువగా శ్రద్ధగా చేసుకొని ఆహారం తీసుకోవాలి ఎక్కువ అంటే ఏంటి శుభ్రతగా కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల వీళ్ళ ఆరోగ్యం కాపాడగలుగుతారు ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతువు నవమ స్థానంలో రాహు సో తృతీయ స్థానంలో కేతువు ఎప్పుడైతే వచ్చిందో సో అది కొంచెం ఇబ్బంది పెట్టే లక్షణం ఉంటుంది ఎందుకంటే ఏ ఏ రకమైన డిసీజ్ కానీ ఎలాంటి జబ్బు ఇస్తారో చెప్పడం సైలెంట్గా తెచ్చిస్తారు ఎందుకంటే ఆరో స్థానం రోగస్థానం కర్కట వాళ్ళకి తృతీయ స్థానం సో ఆ రెండు కొనే కాంబిషన్ సో దానివల్ల ఏంటంటే ఏమి ఇస్తాడో అని చెప్పకుండా సైలెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక జాగ్రత్త శని అష్టమ స్థానమా శని అష్టమ స్థానం శని భగవాన్ స్థానం అది పక్కన పెడితే ముందు అయితే వీళ్ళకి ఫస్ట్ ఉండేది ఏంటంటే డైరెక్ట్గా నవమ స్థానంలో రాహు సో రాహు జనరల్గా ఎనర్జీస్ నెగిటివ్గా వస్తాయి వీళ్ళకి ఏదైనా మాయలో పడ్డము ప్రేమ వ్యవహారాలు కానీ వివాహ విషయాలు మోసపోవడం అంటే మంచి ఫ్యామిలీస్ అనుకోండి కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసేసుకోవడము తర్వాత అమ్మలో పెట్టుకుందాం అని అనుకోవడము లక్కీగా ముహూర్తాలు ఏం లేవు కనుక అంత దూరం వెళ్ళవు కానీ సంబంధాలు కుదుర్చుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ బాగుంది అనుకోవడం కానీ మోసపోవడం కానీ జరిగే అవకాశం ఈ నెలలో కరకర రాసి వాళ్ళకి సో శని భగవాను అష్టమస్థానం ఏదైతే వీక్షణ ఉందో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే డిలే అండ్ డిస్టర్బెన్సెస్ కొన్ని విషయాల్లో కోర్టు విషయాల్లో కానీ ఉద్యోగ విస్త విషయాల్లో కానీ వస్తుందని వస్తుంది వస్తుంది అనుకుని రాకపోవడం కానీ ఆలస్యం జరగడం కానీ ఇంకొంచెం ఆలస్యం పెరగడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది ఏదైనా ఎప్పటికైనా ఏంటంటే మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి సో ఎందుకంటే ఆరోగ్యము ఒకటి తర్వాత ఇలా మోసపోకుండా ఉండడానికి రెమెడీ కంపల్సరీ చేసుకోవాలి ఏ విషయమైనా ఒకసారి ఆలోచించి అన్ని విషయాలు ఏంటంటే నచ్చిందంటే వీళ్ళు కర్కట రాశి లక్షణం ఎలా ఉంటుంది అంటే నచ్చింది అంటే ఇంకా అన్ని అన్ని పాజిటివ్గా చూస్తారు నచ్చలేదు అంటే అన్ని నెగిటివ్గా చూస్తారు సో ఏ విషయంలో నచ్చుతుందో తెలియదు ఏ విషయం నచ్చదో తెలియదు వాళ్ళది వాళ్ళ మనస్తత్వానికి ముడిపడి ఉంటుంది సో ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయాల్లో జాగ్రత్త పడాల్సిన విషయాల్లో ఎప్పుడైతే నైన్త్ హౌస్లో మనకి భాగ్యస్థానానికి రాహు ఉన్నాడు మాయిలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోసపోవడం ఉంటుంది వ్యాపారం నమ్మి స్నేహితులు నమ్మి అందరం కలిసి కలిసి చేద్దామని చెప్పి అందరం కలిసి దిగినప్పుడు వీళ్ళు డబ్బు పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరు డబ్బు పెట్టకుండా వదిలేసి వెళ్ళిపోవడం కానీ ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి ఈ నెల జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ముఖ్యం అంటే ఈ ఈ నెలనే కాదు మొత్తం ఈ మా ఈ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది వీళ్ళకి గురువు కానీ బాగానే అనుకూలిస్తున్నట్టు గురువు లాభస్థానంలో ఉన్నాడు అన్న లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పాపగ్రహాలు బాగా వ్యక్తం ముందు ఎపిసోడ్ చెప్పాను దైవశక్తి కంటే రాక్షశక్తి ఎక్కువ ప్రభావంగా పనిచేస్తుంటుంది ఎప్పుడు కూడా సో దైవశక్తి అనేది సౌమ్యంగా వెళితే శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో మనం ఎన్ని అనుకున్నా యోగిస్తాడని లాభంలో పాజిటివ్గా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత సో అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేసడం ఇంపార్టెంట్ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే తృతీయ స్థానం నవమ స్థానం మెయిన్ స్థానం ఈ మూడు స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయి ఈ ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది లాభస్థానంలో గురువు ఒక్కడే కాపాడుతా ఎంతవరకు కాపాడుతాడు అనేది ఆలోచించాల్సిన విషయం ఎప్పుడు మూడు శక్తులు ఎక్కువ ఉన్నప్పుడు ఒక శక్తి ఎంతవరకు కాపాడుతుంది అనేది చూసుకోవాలి కదా అంటే జాగ్రత్తగా ఉండడం మంచిది ఖచ్చితంగా అన్న వీళ్ళు కంపల్సరీ గణపతి ఆరాధన చేయాలి గణపతి ఆరాధన చేయడం వల్ల కాస్త వీళ్ళకి ఏ విషయమైనా క్లారిటీ వస్తుంది ఓ చేయాలా వద్దా అనేది సో ప్రసన్నం చేసుకోవాల్సింది ఆయన్ని పూజించవలసింది ఆయనే గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు గురువు ఒక అనుగ్రహం గురువు లాభస్థానం ఉన్నారు కదా గురువు ఒక కేతు నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా ఆపగల శక్తి గురువుకే ఉంది ఏంటంటే కుజుడు కేతు ఒకటే ఫలితాలు ఇస్తాడు సో ఎప్పుడైతే గురువు పక్కన మళ్ళీ కుజుడు వచ్చేస్తున్నాడో లాభస్థానంలో కుజుడు కొన వీళ్ళకి వస్తున్నారు కనుక అది కొన వీళ్ళకి కొంచెం యోగకారకరం అయ్యే అవకాశం ఉంది అందుకని గణపతి ఆరాధన చేయడం వల్ల కొన్ని విషయాలు వీళ్ళకి క్లారిటీగా వస్తాయి గణపతి ప్రార్థన గణపతి అష్టోత్తరము గణపతికి ఉండాలని నైవైద్యం పెట్టడం ప్రతి బుధవారం గణపతి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల వీళ్ళు ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అమ్మ కర్కాటక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీ మాతే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి